బిల్డింగ్లు, కార్లు, ఆస్తులు, కాస్ట్లీ చీరలు ఇవేవి బంధాల్ని నిలబెట్టలేవు. ప్రేమ ఒక్కటి నిలబెడుతుంది. నా గురించి మీకు పూర్తిగా చెప్పాను. ఇప్పుడు ఆ డూప్లికేట్ అంజలి ఎవరో నాకు చెప్పండి. పండు వెన్నెల్లో డాబా పైన నన్ను అలివేణిని కలుపుతానన్నారు కదా. అదైతే నువ్వే వెళ్ళి అలివేణిని అడగొచ్చు కదా. వదిన, మాట తప్పుతున్నారు. సరే, సరదాగా ఒక పని చేద్దామా? ఏంటి వదిన? రాత్రికి డాబా పైకి రాగలవా ప్రేతమా అని ఒక లవ్ చిట్టి రాసే, అది అలివేణికిచ్చేస్తాను. వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా! నువ్వు నా లవ్ గురు వదిన, నీ కాళ్ళెక్కడ? వద్దొద్దొద్దు వద్దు మరిది గారు, ఈ మధ్య నన్ను మునుగు చెట్టెక్కించి నీ లవ్ పనులన్నీ బాగా చేయించుకుంటున్నావని నాకు అర్థమవుతుందిలే. ఒక పంచే, అర్జెంట్గా ఒక చీటీ రాయ్. అంజలి, ఏంటి పిన్ని? అరవింద్ నిన్న శారీలో చూసి బాగా వేడెక్కుండాడు కదా. అది నీకెలా తెలుసు పిన్ని? ఇందాక నువ్వు నా పక్కనుండావని నీ చేయి అనుకుని అరవింద్ నా చేయి నలిపేసినాడు. అంజలి, ఈ రాత్రికి కూల్ చేయరాదు? ఇందులో సిగ్గుపట్టానికేముండది, అర్థం చేసుకోరు. అరవింద్ ఏంటి, ఏదో పేపర్ కృష్ణ వెనికిస్తున్నాడు. అరే సృజన్ గారు, ఏంటి సైలెంట్ అయిపోయారు? ఇంకా 2 గంటల టైం ఉంది, ఈలోపు ఇంకేముంది? గానా బజానా? అయితే తబలా సన్నాయి రెడీ, ఇప్పుడే తీసుకొస్తాను. మరి పాట ఎవరు మొదలు పెడతారు? పాట అంటే ఏ పాట? ఏం పాట అంటే అత్తయ్య, మంచి లవ్ సాంగ్. అవును, మా వారిది ప్రేమ పెళ్లి కదా, ముందు ప్రేమ పాటతో మొదలు పెట్టండి. అమ్మా అంజలి, నువ్వు మొదలు పెట్టమ్మా. అది నాన్న, నాకు డాన్స్ వచ్చు కానీ పాటలు రావు నాన్న. మా లవర్ బాయ్ అరవింద్ పాడతాడు. అవును, అరవింద్ పాడతాడు. అవును, నాకు కవిత్వం వచ్చు కానీ పాట అంటే కష్టం. ఎవరూ పాడకపోతేలా? అలివేణికి పాడుతుంది. ఏంటి, మీ అలివేణికి పాట పాడటం వచ్చా? మీరు పాడమంటే లవ్ సాంగ్ అద్భుతంగా పాడుతుంది. సన్నిధి వెలిగే దీపం ప్రేమ 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 అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
నిన్నున కరుగుతు కాంతి పంచునది ప్రేమ అరవింద్ నీకోసం పేపర్ రాయభారం పంపించాడు, తీసుకో. ఓపెన్ చెయ్యి.
వంశీ గారు ఆ పేపర్ల ఇవ్వండి. ఆ నేను ఇవ్వను. వంశీ గారు ఇస్తారా ఇవ్వరా? ఇందులో ఏముందో నేను చూస్తాను కృష్ణవేణి. మీరు చూడకూడదు వంశీ గారు, ఇలా ఇవ్వండి. నేను చూస్తాను. అచ్చో వంశీ గారు, అమ్మా అంజలి, నువ్వు పాడడం రాదన్నావు కదా? అవును. ఈసారి పాటకి నువ్వు డాన్స్ చేయాలమ్మా. అలాగే బామ్మగారు. ఇదిగో అరవిందు, అంజలిని డాన్స్ చేయమని నువ్వు అడగాలి కదా. అంటే బామ్మ అడిగింది కదా. మరి అంజలి డాన్స్ చేస్తే నువ్వు చేయవా? చేస్తానత్య. అవును, ఈరోజు ఇద్దరు పెళ్లి కూతుర్లు డాన్స్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఈ కాన్సెప్ట్ బాగుందే కదు మయూరి. ఏం పెళ్లి కూతుర్లు రెడీయా?
వంశీగారు, మీరిక్కడున్నారేంటి? రండి. మరి నీ మీద కోపం వచ్చింది. ఎందుకు వంశీగారు? నేనేం తప్పు చేశాను? మరి ఆ లెటర్ నేను చదువుతానంటే నువ్వు ఇవ్వలేదు, అందుకే నీ మీద కోపం వచ్చి అలిగాను. అయ్యో వంశీగారు, మీరు కానీ నేను కానీ ఎవరూ ఆ లెటర్ చదవకూడదు. ఎందుకు చదవకూడదు? అది లవర్స్ లవ్ లెటర్. ఓ, అరవింద్ అలివేనికి రాశాడా? అంటే వాళ్ళిద్దరు సీక్రెట్ గా కలుసుకుంటున్నారా? కృష్ణవేణి, మరి వాళ్ళిద్దరు పెళ్లికి ముందు కలుసుకుంటున్నారా? అవును వంశీ గారు. ఏంటి వంశీ గారు ఆలోచిస్తున్నారు? అవును కృష్ణవేణి, మన పెళ్ళైపోయింది కదా. అవును. మరి నేను నీకు పెళ్లికి ముందు అరవింద్ లాగా లెటర్ రాశానా? రాయలేదు కదా? రాయలేదు వంశీ గారు. మరి పెళ్లి తర్వాత ఆ లెటర్ రాయొచ్చా? రాయొచ్చు వంశీ గారు. మరి నేను కూడా లవ్ లెటర్ ఇస్తాను, సరేనా? అలాగే వంశీ గారు. ఆ లెటర్ నేనే రాస్తాను. అంజలి ఇప్పటి నుంచే మనకి సేవలు చేస్తోంది, గమనించావా? ఆ, గమనిస్తున్నాను. బామ్మగారు ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ పెట్టాను, అలాగే మస్కిటో కాయిల్స్ కూడా పెట్టాను. రేపు మార్నింగ్ కావలసిన సోప్స్, టవల్స్ అన్ని వాష్రూమ్ లో రెడీగా ఉన్నాయి. అలాగే అలివేణి. అలివేణి, మీ ఆయనకి మా ఆఫీస్ లో మా వదిన మంచి పోస్ట్ ఇచ్చింది, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోమని చెప్పు. అలాగే. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి బామ్మగారు. అంజలి, మీ ఇద్దరు పెళ్లి కూతుర్లు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మా సంగతి చూసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, సరేనా? మాకిక్కడ చాలా సౌకర్యంగా ఉందమ్మా, ఎలాంటి లోటు లేదు. మీరు వెళ్ళండమ్మా. లోటు ఉందని కాదు ప్రభావతి గారు, ఒకడికి 10 సార్లు అడిగి మర్యాద చేయడంలో తప్పులేదుగా. నిజమే అనుకోండి. బామ్మగారు, మీరు డ్రింక్స్ తీసుకొచ్చారేంటి? మీకోసమేనమ్మా. అయ్యో, మేమిప్పుడే తాగామండి. అయ్యయ్యో, అదే పనిగా కృష్ణవేణి స్పెషల్ గా చేసి మీకోసమే పంపించింది. థ్యాంక్స్ బామ్మగారు, ఇప్పుడే మేము డ్రింక్స్ తాగాం, ఇంక నేను అస్సలు తాగలేను. మాకేం వద్దు కానీ, పెళ్లి కూతుళ్ళిద్దరూ ఆడిపాడారు కదా, వీళ్ళకివ్వండి. తీసుకోండి. అంజలి, తీసుకో.
బామ్మా మీరు వెళ్ళండి, నేను అరవింద్ తో ఒకసారి మాట్లాడొస్తాను. తెల్లారితే పెళ్లి, ఈ టైంలో పెళ్లి కొడితే మాట్లాడడం ఏంటి? పదో అది కాదు బామ్మా. అబ్బా, ఎంత ప్రేమించుకుంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోకూడదు. శోభనందాగా ఆగిటట్టే లేవు. అల్లుడి గారికి తెలిస్తే అసలు పెళ్లి కూతుళ్ళు విడిదింటికి ఎందుకు వెళ్లారని కోపడతారు. ఏమైంది అంజలి? బామ్మగారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అవునా? కళ్ళు తిరగడం ఏంటే ఇలారా. బామ్మగారు నాకేం కనిపించడం లేదు. నువ్వు పడుకో అమ్మా. ఏయ్ స్విచ్ ఆఫ్ చేసేయ్. పడేవే రో.